ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్పై కొద్దిసేపటి క్రితమే హౌస్ కస్టడీ పైన ఏదైతే ఏసీపీ కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి హౌస్ కస్టడీ పైన తిరస్కరించారు ఇద్దరు ఏదైతే చంద్రబాబుకు సంబంధించి లాయర్ రుద్ర అదేవిధంగా ఏసీపీ సిఐడికి సంబంధించి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఇద్దరు వాదనలు వినిపించారు మనం చూసుకోవచ్చు నిన్నటి నుంచి హౌస్ కస్టడీ పైన లాయర్ రుద్ర తన అయితే వినిపించారు కొద్దిసేపటి క్రితమే ఏదైతే రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారికి అక్కడ భద్రత లోపం ఉంది అక్కడ ఏదైతే క్రిమినల్స్ ఉన్నారో ఆ రాజమండ్రి జైల్లో కూడా కొంతమంది క్రిమినల్స్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ భద్రత లేదు ఇప్పటికే ప్రభుత్వం తన భద్రతని తగ్గించిందంటూ కూడా లాయర్ రుద్ర అయితే చెప్పారు ఇటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా చూసుకోవచ్చు తన వాదనలు అయితే వినిపించడం జరిగింది రాజమండ్రి జైలు చుట్టూ ఏదైతే పూర్తి భద్రతలో ఉంది ప్రతిష్టంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇంటికంటేనే జైల్లోనే క్షేమంగా ఉంటారు ఏదైతే గవర్నమెంట్ కూడా ఇరవై నాలుగు గంటలు ఆయనకి ఆరోగ్యంగా వైద్యులు కూడా ఇప్పుడే అక్కడ రాజమండ్రి జైల్లో ఉన్నట్లుగా తెలిసింది ఇరవై నాలుగు గంటలు చంద్రబాబు ఆరోగ్యం పైన వైద్యులు ఇప్పటికే పరీక్షించినట్లు తెలిసింది మనం చూసుకోవచ్చు కొద్దిసేపటి క్రితమే ఇద్దరు వాదులు విన్న తర్వాత ఏసీబీ కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి కూడా దీనిపైన ఒక తీర్పు అయితే విచారించడం జరిగింది హౌస్ కస్టడీ పైన ఆవిడ తీర్పు తీర్పునైతే ఏదైతే హౌస్ కస్టడీ కావాలంటూ కూడా లాయర్ రుద్ర వేసిన పిటిషన్ పైన ఆవిడ తిరస్కరించడం జరిగింది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా ఏసీబీ కోర్టు సంబంధించిన న్యాయమూర్తి ఏదైతే హిమబిందు సంబంధించిన ఏ ఏసీబీ కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తికి ఫోర్ ప్లస్ వన్ జె జెట్ సెక్యూరిటీ కూడా ప్రభుత్వం అయితే పెంచడం జరిగింది ఏదైతే ఇప్పుడు ఏసీబీ కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి హిమబిందు ప్రధానంగా చంద్రబాబు ఏదైతే అక్రమ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు అరెస్ట్కి సంబంధించిన దాని మీద ఆవిడ ఉంది కాబట్టి దాని దానికి సంబంధించి ఫోర్ ప్లస్ వన్ సెక్యూరిటీ కూడా ప్రభుత్వం పెంచడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే విచారణ జరుగుతున్న హిమబిందుకు సంబంధించిన ఫోర్ ప్లస్ వన్ జెట్ సెక్యూరిటీ కూడా ఆమె కి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా ఏపీ ప్రభుత్వం న్యాయమూర్తి హిమబిందుకు భద్రత పెంచినట్లుగా తెలుస్తుంది